నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెద్దలు చెప్పేటువంటి సామెత అతి వినయం ధూర్త లక్షణం. అంటే అతి వినయాన్ని ప్రదర్శించే వాళ్ళు ధూర్తులు, లేదంటే వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు అంటే మోసం చేయడము, కుట్ర పన్నడము ఏదో ఒకటి చేసేవాళ్ళే అత్యవసరంలోనో లేదంటే ఇంకా ఎలాగైనా సరే అతి వినయం ప్రదర్శిస్తూ ఉంటారు. సో అతి వినయం ధూర్త లక్షణం అని చెప్పి ఉన్నటువంటి నానుడి. అయితే ప్రస్తుతం మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటిది ఏంటంటే అతి వినయం జగన్ లక్షణం అని అంటున్నారు. ఎందుకంటే యూటర్న్ తీసుకున్న చంద్రబాబు అని చెప్పి 5 ఏళ్ల పాటు వీళ్ళు చేసినటువంటి ప్రాపగాండా ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి యూటర్న్లన్నీ చూసి యూటర్న్ జగన్ రెడ్డి అంటూనే ఇక్కడ స్వయం అత్యవసర ఆర్భాటాలతో ఆయన ఈ అతి వినయాన్ని ప్రదర్శించుకుంటున్నారు. ఆ అతి వినయం జగన్ లక్షణం, అది ఆయన యొక్క స్వ సముపార్జన కొరకే. ఆయన వ్యక్తిగతం తప్ప ప్రజాపక్షంగా కాదు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు. ఎందుకు ఏంటి అని చూస్తే కనుక వైసీపీ అధినేత జగన్ రెడ్డి మరోసారి యూటర్న్ తీసుకున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే ఆయన మనస్తత్వాన్ని మరొకసారి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ సాక్షిగా బయటపెట్టుకున్నారు. గతంలో ఎంతోమందిపై కత్తి దూసి అనవసరంగా దాడులు చేసి శత్రువులకే శత్రువుగా చూసి చివరికి తెల్లజెండా ఎగరేసినట్లుగానే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మారిపోయారు. అనూహ్యంగా చీఫ్ జస్టిస్గా ఆయన ఎన్నికైన 8 నెలల తర్వాత ఎక్కడ లేని వినయాన్ని తెచ్చుకొని గౌరవ మర్యాదలు చూపిస్తున్నారు. సో చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారి విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రదర్శిస్తున్నటువంటి ఈ అతి వినయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. గతంలో జరిగిన పరిణామాలు చూస్తే ఇది సాధారణం కాదు, అసాధారణమే అని చెప్పి సులువుగానే అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఓ 7 ఏళ్ల కాలం వెనక్కి వెళ్తే కాబోయే చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారి మీద తీవ్రమైన అభియోగాలు చేస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పటి చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారికి లేఖను రాయడం, అజయ్ కల్లం అనే సలహాదారుతోటి ఆ లేఖని తానే స్వయంగా మీడియా సాక్షిగా బయటపెట్టించడం చేశారు. తీసుకెళ్లి హోమ్ మినిస్టర్ గారికి ఆ లేఖని ఇవ్వడం జరిగింది. సో జస్టిస్ ఎన్వి రమణ గారి మీద దేశవ్యాప్తంగా భారీగా ఖర్చు పెట్టి పిఆర్ సంస్థ నియమించుకొని తప్పుడు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. జస్టిస్ ఎన్వి రమణని ఏపీ ప్రభుత్వం అలా టార్గెట్ చేసింది మొదటిసారి కాదు. అంతకు ముందుసారి కూడా మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారి కేసు ఏదైతే ఉందో, అంటే రాజధాని భూముల కేసులు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ పెట్టారో, అప్పుడే ఈ ఇన్సైడర్ ట్రేడింగ్తో పేరుతో పెట్టినటువంటి ఆ ఎఫ్ఐఆర్లో జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. అంతకుముందు ఎప్పుడో తన తాబేదారులు అయిన వ్యక్తులతో జస్టిస్ ఎన్వి రమణ మీద చదువుకునేటప్పటి నుంచి ఒక కేసు ఉంది అని పిటిషన్లు వేయించి భంగపడ్డారు. జస్టిస్ ఎన్వి రమణ గారిని టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుదీర్ఘకాల తప్పుడు ప్రచారం, ఆరోపణలు, వీటన్నిటినీ నిన్నటి పరిణామాలతో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా లేదు అవన్నీ తప్పే, చేసిన ఆరోపణలన్నీ తప్పే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అంగీకరించినట్టు అయింది. దాంతో ఆయనే భంగపడ్డట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా చీఫ్ జస్టిస్ రమణ గారికి సంబంధించి సిజేఐ ఎన్వి రమణ ఎన్నిక అయిన తర్వాత తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దంతగా పట్టించుకోలేదు, ప్రోటోకాల్ కూడా సరిగ్గా పాటించలేదు. అప్పుడు తెలంగాణ సర్కార్ మాత్రం చాలా ఘనంగా ఆహ్వానం పలికింది. ఆయన తెలంగాణ వాడను ఇంకోటనో, ఆంధ్ర వాడను ఇంకోటనో కాకుండా తెలుగువాడు. 1965 తర్వాత తెలుగువాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్నికవడం ఇది మాత్రమే, ఇంతకు ముందు ఎవరూ లేరు. సో ఆ గౌరవాన్ని ఖచ్చితంగా మనం ఇవ్వాలి అని చెప్పి పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అక్కడ గవర్నర్ గారు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ వచ్చి ఆయనకి ఘన ఆహ్వానం పలికారు, ఘన సన్మానం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గర మాత్రం ఏం జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చేసి నిన్న జరిగినటువంటి ఘటనలు చూస్తే కనుక ఎన్వి రమణ గారు స్వగ్రామంలో పర్యటించేందుకు 3 రోజుల కార్యక్రమాలు ఖరారు కాగానే ప్రభుత్వం దాన్ని అత్యంత ప్రయారిటీగా తీసుకుంది, ఎక్కడికక్కడ అత్యంత వినయ విధేయతలతో మర్యాదలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణితో సైతం ఆయన సిజేఐ గారిని కలిసి గంటసేపు నోవోటెల్లో చర్చలు జరిపారట. అలాగే శాల్వా కప్పి గౌరవించారు. ప్రభుత్వం తరఫున అధికారికంగా తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఇదంతా ఇప్పుడే ఎందుకు, గతంలో ఇదంతా ఏమైంది, ఈ ప్రోటోకాల్ అధికార మర్యాదల గురించి ఇప్పుడు మాత్రమే తెలిసిందా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యవస్థపై ఎన్ని రకాలుగా దాడులు చేయాలో అన్ని రకాలుగా కూడా దాడులు చేసేసిన తర్వాత కూడా ఇంకా ఏమీ సాధించలేని పరిస్థితుల్లో కాళ్ళబేరానికి వెళ్ళారని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే ఇంతకాలంగా చేసినటువంటి దాడులను న్యాయ వ్యవస్థ అంత తేలికగా మరిచిపోతుందా అన్నదే ఇక్కడ ప్రశ్న.
పైగా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, న్యాయమూర్తులను కాకపట్టడం, విందులు ఇవ్వడం ద్వారా తీర్పులు మారవు, చట్టాలు రాజ్యాంగాలకు లోబడే తీర్పులు ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, అజయ్ కల్లం రెడ్డి గారు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్వీ రమణ గారిని కలిశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండగా కలవడం, ఆయన సన్మానించడం మామూలుగా జరిగితే, గౌరవంగా గౌరవ భేటీతో ఉంటే అగో లాలూ చీపడిపోతున్నాడు, ఎన్వీ రమణ గారు లాలూ చీపడిపోయి చంద్రబాబు ఏది చెప్తే అది చేస్తున్నాడు, ఆయన కింద కోర్టులను కూడా ప్రభావితం చేస్తున్నాడు, అధికారం పోయిన తర్వాత కూడా ఆయన పైనుండి ఏపీ మొత్తానికి ఆయనే సుప్రీం అన్నట్టుగా వ్యవహరిస్తూ కోర్టుల్ని మేనేజ్ చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అలాగే మాజీ సుప్రీం జడ్జి అయినటువంటి జాస్తి చలమేశ్వర్, ఆయన ఎన్ని వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన ఇప్పుడు ఎవరి వర్గంలో ఉన్నారనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత న్యాయమూర్తుల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, ఎన్వీ రమణ గారి మీద కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళ మీద కావచ్చు, ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే దమ్మాలపాటి శ్రీనివాసరావు గారు మాజీ అడ్వకేట్ జనరల్, ఆయనతో కలిసి ఎన్వీ రమణ గారు అక్రమంగా ఆస్తులు సంపాదించేశారని, గత ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి అమరావతిలో భారీగా ఆస్తులు కూడబెట్టారని, అవినీతికి పాల్పడ్డారని ఇష్టం వచ్చినట్టు, అసలు అది నోరా తాటిమట్ట అన్న విధంగా నానా రకాల వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. కానీ వీటికి వేటికి ఆయన వెరవలేదు. నిన్న చాలా కుండ బద్దలు కొట్టినట్టు క్లియర్గా చెప్పేశారు, సామాన్యులకి కోర్టుకు వచ్చే వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను, న్యాయానికి ధర్మానికి మాత్రమే కట్టుబడి ఉన్నాను, అది నా రక్తంలో అణువణువున ఇమిడిపోవడానికి కారణం కృష్ణానది నీళ్లు, విజయవాడ, నేను తిరిగినటువంటి వాతావరణం, నేను కలిసినటువంటి మనుషులు అని చెప్పి మొత్తం అందరినీ ఆయన చాలా గౌరవంగా మాట్లాడారు. అది ఆయన సంస్కారం. బట్ ఆయన మీద మనం చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నిటిని తీసుకుంటే కనుక కుత్సిత బుద్ధితో ఎవరు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది గతంలో చూసాం. ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఎందుకు ఇంత ప్రయారిటీ ఇచ్చి ఈ కార్యక్రమాలు చేయడం, కొన్ని వందల ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా సరే చేతులు కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటో, పక్కన గౌరవ ఎన్వీ రమణ గారి ఫోటో, గౌరవ జస్టిస్ శ్రీ ఎన్వీ నూతలపాటి వెంకటరమణ గారికి ఆత్మీయ స్వాగతం, సాదర ఆహ్వానం అంటూ పెట్టినటువంటి ఫోటోలు. అలాగే సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు, హోంమంత్రి అమిత్ షా గారికి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, అదేమో చూస్తే చిన్నది, ఎన్వీ రమణ గారికి ఏమో ఆల్మోస్ట్ నిలువెత్తు విగ్రహాన్ని ఆయన ఇవ్వడం జరిగింది, గంటసేపు వెళ్ళి నోవటల్ హోటల్లో ప్రైవేట్గా కలిసి వచ్చారు, వ్యక్తిగతంగా భేటీ అయ్యారు, మాట్లాడారు. ఆ తర్వాత జరిగినటువంటి తేనీటి విందు కావచ్చు, మిగతా కార్యక్రమాలు వీటన్నింటిలో ఏ రకంగా పార్టిసిపేట్ చేశారు ఏంటి అనేది అందరూ చూస్తూనే ఉన్నారు కదా అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు న్యాయ వ్యవస్థపై అమితమైన గౌరవం ప్రదర్శించడం అత్యవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సలహాదారులు చెప్పినట్టుగా ఉంది అని చెప్పి అనుకుంటున్నారు. అందుకే ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి చీఫ్ జస్టిస్ గారి మీద అతి వినయం ప్రదర్శించారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రభుత్వమే అధికార మర్యాదలు ఇస్తానన్నప్పుడు తిరస్కరించలేదు, అలా తిరస్కరిస్తే ముఖ్యమంత్రిపై ఆయన వ్యతిరేకంగా ఉన్నారు అన్న ప్రచారం కూడా మళ్ళీ వాళ్లే చేస్తారు. సో అందుకే ఆయన కూడా ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ వివాదాస్పదం కాకుండా చూసుకున్నారు, బయట ఎంతమంది మాట్లాడుకున్నా, ఎందుకంటే కొంతమంది అత్యవసరంగా ఏదో ఇది జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు, కానీ న్యాయమూర్తిగా గౌరవ భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన తటస్థంగా ఉన్నారు, ఆయన ఏదైతే చైర్కి రెస్పెక్ట్ ఇస్తున్నారో దానికి దాని వాల్యూస్కి కట్టుబడి మాత్రమే ఆయన ఉన్నారు తప్ప, ఆయన ఏదో వ్యక్తిగతంగా నేను ఆంధ్రప్రదేశ్ పౌరుని కాబట్టి ఇక్కడికి వచ్చి నాకు ఇదంతా మీరు చేయండి ఆయన చెప్పాల. కేవలం ఈ 3 రోజుల పర్యటనలో ఆయన ప్రధానంగా ఫోకస్ చేసుకునేది ఆయన కుటుంబం గురించి మాత్రమే, వారి సోదరుడు నూతలపాటి నారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే దాదాపు 5 రోజుల నుంచి కష్టపడి తన సోదరుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత మొదటిసారి పొన్నవరానికి వస్తుంటే గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది, ఇది నాకు గర్వకారణం అని చెప్పి ఆయనంతటా ఆయన తీసుకుంటే ప్రభుత్వం వారు మధ్యలో వచ్చారు. అంతే తప్ప ఇంకేం లేదంటే ఇక్కడ వాళ్ళు స్పేస్ తీసుకున్నారు, త్రివిక్రమ్ అన్నట్టు అక్కడ వాళ్ళకి స్పేస్ లేదు కానీ తీసుకున్నారు, ఎందుకంటే స్పేస్ అనేది ముందు నుంచి ఉండాలి, తిరుపతి పర్యటనకు ఆయన వచ్చినప్పుడు వీళ్ళు చేయాల్సిన పని చేసి ఉండాలి, చేయలేదు. ఇప్పుడు మాత్రం ఏదో ఆయన వ్యక్తిగతంగా ముందు వస్తూ ఉంటే దాన్ని అఫీషియల్గా మార్చేసినటువంటి అంత ప్రభుత్వానికి, అందుకే అతి వినయం జగన్ లక్షణం అని చెప్పి సోషల్ మీడియా అంటుంది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి తాను చేసిన నేరాలు ఘోరాల నుంచి రక్షణ లభిస్తుంది అని అనుకుని ఈ అతి వినయాన్ని కనుక ప్రదర్శించినట్టు అనుకుంటే అది భారతీయ వ్యవస్థలని కించపరిచినట్లే అని చెప్పి కూడా చాలామంది పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. మరి దాని మీద ఏమనాలి, మీరేమనుకుంటున్నారు ఈ అతి వినయం మీద, ఆ వివరాలు కూడా ఇక్కడ చెప్పండి.